ఒక హిట్ తో ఏం అద్భుతాలు జరిగిపో ఒక ఫ్లాప్ తో ప్రపంచం ఏం తలకిందులైపోదు నిజమే కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది ఒకే ఒక హిట్ రాత్రికి రాత్రే అతన్ని రౌడీ స్టార్ ని చేసేసింది ఇప్పుడు ఒకే ఒక ఫ్లాప్ వరుస ట్రోల్స్ తో ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తోంది ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుందంటారు కదా ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అర్జెంట్ గా ఒక సక్సెస్ కావాలి विजय देवरकोंड एम चेसाडु अन्नी बागा चेसाडु चाला बागा चेसाडु नत्ति उन्न व्यक्तिगा अद्भुतंगा नटिंचाडु बॉडी ट्रांसफॉर्मेशन चूस्ते चालू अतनु पड़ कष्टम अर्थमवुतुंदी फाइट्स नेर्चुकुन्नाडु तन कैरियर लो बागा डान्स चेसिंदी ई मूवीलोने इन्नी चेसिना लाइगर हिट कालेदु दांतो पाटे प्रमोशन लो भागंगा हाइप क्रिएट कावडानिकी चेसिनवन्नी इप्पुडु बूमरांग अयी इमेज नी डैमेज चेस्तुन्नायी इप्पुडु विवरणलु एन्नी इच्चिना प्रयोजनं लेदु ओके ओक हिट अन्निंटिनी तिरिगी इच्चेस्तुंदी అది కూడా చాలా అర్జెంట్ గా కావాలి అందుకే ఇప్పుడు రౌడీ ఫ్యాన్స్ అంతా సమంత వైపు చూస్తున్నారు విజయ్ సామ్ నటిస్తున్న ఖుషీ మూవీని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయింది నిజానికి లైగర్ హిట్ అయితే పూర్తి డిఫరెంట్ జానర్ లో ఖుషీ ప్రేక్షకులను మరింత ఖుషీ చేస్తుందని విజయ్ భావించాడు కానీ లైగర్ తేడా కొట్టేసింది ఇప్పుడు ఖుషీ తో మళ్ళీ తను ప్రేక్షకులకు దగ్గర కావాలి ఫ్యాన్స్ ని ఫిదా చేయాలి అన్నింటికీ మించి పాన్ ఇండియా స్టార్ కేంద్రంగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ కి చెక్ పెట్టాలి ఈ క్రమంలో ఖుషీ విజయానికి సమంత చాలా ముఖ్యమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి సమంత మ్యాజిక్ వర్క్ అవుట్ అయితే భారీ విజయం ఖాయమని చెబుతున్నాయి శివ నిర్వాణ సమంత కలిసి మజిలీ మూవీ చేశారు మజిలీ కథ గొప్పదేం కాదు కానీ తన నటనతో వెండితెర మీద తనదైన మ్యాజిక్ తో మజిలీని సూపర్ హిట్ చేసింది సమంత ఇప్పుడు ఖుషీకి కూడా సమంత ఆ రేంజ్ లో ప్లస్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది లైగర్ ఫ్లాప్ అయినా విజయ్ దేవరకొండ నటనకి పడిన కష్టానికి మంచి మార్కులే పడ్డాయి అటు శివ నిర్వాణ సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తీస్తాడన్న పేరుంది ఇక సమంత ఇమేజ్ గురించి చెప్పక్కర్లేదు దీంతో మైత్రి మూవీ మేకర్స్ ఖుషీపై పూర్తి నమ్మకంతో ఉంది అదే సమయంలో టగ్ జగదీష్ తో నిరాశపరిచిన శివ నిర్వాణ కూడా అర్జెంట్ గా ఒక హిట్ కావాలన్న కసితో ఉన్నాడు దీంతో ఇప్పుడు అందరి చూపు డిసెంబర్ 22వ తేదీ వైపే ఉంది